హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను టాక్స్ ఈరోజు ఉస్మానియా బిస్కెట్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ప్రాసెస్ చూసే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వన్ కప్ మైదా పిండిని వేసుకోవాలి ఇందులో హాఫ్ కప్ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని హాఫ్ స్పూన్ బేకింగ్ సోడాని వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం హాఫ్ స్పూన్ వెనీలా ఏసెన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేకపోతే కొంచెం ఇలాచీ పౌడర్నే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కరిగించిన డాల్డాని హాఫ్ కప్ వేసుకుంటున్నాను ఇప్పుడు విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి మీరు ఈ డాల్డాకు బదులు సాల్టెడ్ బటర్ అయినా ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు మీరు సాల్టెడ్ బటర్ యూజ్ చేస్తే సాల్ట్ను కొంచెం తగ్గించి వేసుకోండి ఇప్పుడు చేతితో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి మనం షుగర్ ఎంతైతే తీసుకుంటామో డాల్డా కూడా అంతే తీసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా మిల్క్ని యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి మరీ సాఫ్ట్గా కలుపుకోకూడదండి అలా అని గట్టిగా కూడా కలుపుకోకూడదు మీడియంగా కలుపుకోండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ పిండిని మరలా ఒకసారి కలుపుకొని చపాతీ పెట్టి మీద మందంగా ఒత్తుకోవాలి కొంచెం పిండిని చల్లుకుంటే చపాతీ కర్రతో ఒత్తుకోవాలి బిస్కెట్స్ కోసం కొంచెం మందంగానే చేసుకోవాలండి పలుచుగా చేయకూడదు ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక గ్లాస్తో రౌండ్గా కట్ చేసుకోవాలి రౌండ్గా ఉన్న వేడితోనైనా కట్ చేసుకోవచ్చండి నేనైతే గ్లాస్ యూస్ చేసుకున్నాను ఈ విధంగా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి ఆయిల్ని అప్లై చేయండి ఇప్పుడు ఒక్కొక్కటిగా బిస్కెట్స్ని పెట్టుకోవాలి కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి ఈ విధంగా అన్నీ పెట్టుకున్న తర్వాత పైన పాలన అప్లై చేయండి ఈ పాలన అప్లై చేయటం వల్ల బిస్కెట్స్ మంచి కలర్ వస్తాయి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని అందులో శాండిని కానీ సాల్ట్ని కానీ వేసుకొని ఒక స్టాండ్ పెట్టుకోవాలి ఆ స్టాండ్ మీద ఈ బిస్కెట్స్ ప్లేట్ని పెట్టుకోవాలి పైన ఒక మూత పెట్టుకొని ఒక థర్టీ మినిట్స్ బేక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి ఒక థర్టీ మినిట్స్ తర్వాత చూద్దాం కంప్లీట్ అయ్యాయి నేను ఆల్రెడీ మధ్యలో ఒకసారి చెక్ చేసుకొని అన్నీ బ్యాక్ సైడ్కి తిప్పుకున్నాను ఇప్పుడు ఈ ప్లేట్ని బయటికి తీసుకొని ఆ బిస్కెట్స్ అన్నీ పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాతే బిస్కెట్ బాగా గట్టిపడుతుందండి చూడండి కంప్లీట్ అయిపోయాయి సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటున్నాను టేస్ట్ మాత్రం బయట బేకరీలో కొన్న వాటిలాగే ఉన్నాయండి చాలా బాగున్నాయి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అను టాక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్